జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని దినపత్రికలో వచ్చిన కథనంతో మేడ్పల్లి సబ్ కలెక్టర్ గౌతమ్ పట్రు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. సమయపాలనపై విచారించిన అనంతరం సూపరింటెండెంట్ సదామోహన్, ఆర్ఎంఓ కళ్యాణ్ చక్రవర్తిని విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారికి మద్దతుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు బహిష్కరించి ఆసుపత్రి ముందు మౌనదీక్షకు దిగారు డాక్టర్లు. తాము అభద్రతా భావంలో పనిచేయాల్సి వస్తుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏర్పడింది, ఎందుకంటే ఒక సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వ్యక్తిని అట్లా ఏం అంత పర్టికులర్ స్ట్రాంగ్ రీజన్ లేకుండా అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరినైనా టర్మినేట్ చేసే ముందు యూ షుడ్ ఆస్క్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఏంటిది అని. ఎందుకంటే ఏదైనా పేషెంట్ డెత్ అయిందా లేదంటే ఇంకేమన్నా అట్లాంటి సివియర్ కండిషన్స్లోనే ఎవరినైనా టర్మినేట్ చేస్తారు. ఒక్కరోజు లీవ్ తీసుకున్నంత మాత్రం వాళ్ళ నాన్న సంవత్సరానికి ఆయన లీవ్ లెటర్ పెట్టి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్ళినా కూడా ఇట్లా సడన్గా టర్మినేట్ చేయడం అనేది మాకు నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇట్లా సూపరింటెండెంట్ హోదాలో ఉన్న వాళ్ళకే ఈ ట్రీట్మెంట్ అయితే ఇంకా మాలాంటి వాళ్ళని ఎట్లా రేపు ఏమైనా కావచ్చు. సో ఇట్లాంటి ప్రెషరైజ్ కండిషన్స్లో ఎవరైనా వర్క్ చేయలేదు. దట్టు ఒక మెడికల్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి వేరే ఎన్నో ఉంటాయి, ఒక పేషెంట్ చూసుకోవడం అయినా ఏదైనా. సో ఇట్లా మీదికెళ్ళి ఈ ప్రెషర్ ఇవన్నీ కండిషన్స్లో ఎవరైనా హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అస్ టు వర్క్? 24 అవర్స్ మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, నాట్ దట్ 9 to 2 వరకే ఉండి వెళ్ళిపోయి మళ్ళీ ఉండదు అని ఉండదు కదా. పేషెంట్ ఎనీ టైం వస్తాడు, 2 తర్వాత కూడా వస్తాడు, 12 వస్తాడు, పోస్ట్ మార్టమ్స్ ఉంటాయి, ఎమ్మెల్సీలు ఉంటాయి, ఎనీ టైం మేము రావాల్సిందే. మేము రాము, మా డ్యూటీ 2 వరకే. సరే 2 వరకు ఉంటే మరి మేము రాకున్నా పర్వాలేదా? మరి ఏం కాల్స్ అటెండ్ అవ్వాలని అవసరం లేదా? హెడ్ సూపరింటెండెంట్, మా డాక్టర్లందరికీ కూడా ఆయనే చీఫ్. ఆయన ఇంత అవమానకర రీతిలో రాత్రికి రాత్రే అంత దారుణంగా తీయడం అనే దాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము ఈ విషయంలో. అందుకనే మాకు ఎంతో బాధ కలుగుతున్నా కానీ ఓబీలన్నీ బ్యాన్ ఆపేసి మరీ కూర్చోవాల్సి వచ్చింది. దీన్ని కూడా మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే అదే కాకుండా ప్లస్ హైయర్ అఫీషియల్స్ ఎవరు వచ్చినా కానీ డాక్టర్లతో గత 1-2 times చూసినాము, చాలా ఇర్రెస్పెక్టివ్ బిహేవ్ చేస్తున్నారు డాక్టర్లందరితోటి. హైయర్ అఫీషియల్స్ మాట్లాడే విధానం కానీ, వాడు వీడని సంబోధించడం కానీ. వీఆర్ ఆల్సో డాక్టర్స్, వీఆర్ ఆల్సో హైయర్ అఫీషియల్స్, వీఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్స్. మేమేమి వాళ్ళతో అట్లా బిహేవ్ చేయట్లేదు కదా. మేము కూడా వాళ్ళతో ఈక్వల్, మేము చదువుకున్న వాళ్ళమే. మమ్మల్ని ఇంత అవమానకర రీతిలో మాట్లాడడం పేషెంట్ల ముందైనా సరే వాళ్ళ ముందైనా సరే, వాడేంది వీడేందని మాట్లాడే దాని మీద కూడా మేము చాలా హట్ అవుతున్నాం. ఈ విషయం మీద ఎప్పుడు హట్ అవుతున్నాం. సడన్గా మాకు మా వాసన సూపరింటెండెంట్ మరి ఏదో 4th class వర్కర్ని కదా తీసేసినట్టు సడన్గా తీసేయడం అనే దాన్ని మేము చాలా అవమానకరంగా భావిస్తున్నాం ఈ విషయాన్ని. ఇట్లా జరగడం అనేది అందుకనే మేము ఎంతో బాధ కలిగే నిజంగా ఓపీలో బ్యాన్ చేయడానికి మాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా వాయిస్ అంటూ వాళ్ళు ఒకసారి వినాలి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత డాక్టర్లు ఇలా రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కూడా కలెక్టర్ కూడా ఒకసారి గుర్తించాలి. కలెక్టర్ అయినా సరే, ఏర్ అథారిటీ అయినా సరే ఒకసారి గుర్తించాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అనే విషయం వాళ్ళ గుర్తించడం కోసమే ఈరోజు మేము ఇలా సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాం.